వేసవి ఏపుకి తినేస్తుంది, ఎండలు గొబగొబలు ఆడించేస్తున్నాయి, సూర్రావు సుర్రుమనిపించేస్తాడు, పొద్దున్న 8 నుండి మంట మొదలైపోతుంది, ఇంట్లో నుండి బయటకు అడుగేస్తాలంటే వణుకొచ్చేస్తుంది. అలాగ మండిపోతున్నాయి ఈ మాయిదారి ఎండలని చిన్నోడు ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. ఎండల దెబ్బలకి ఏనుగుల్లాంటి మనుషులే పీనుగులైపోతాండ్రు. బగబగలాడిపోతున్న భానుకుమారు నిప్పులు కురిపించెత్తుంటే జనం బెంబేలెత్తిపోతాండ్రు. దీనికే ఇలాగైపోతే ముందుంద మొసళ్ళ పండుగనే వాతావరణం ఆఫీసర్లు గుండు గాబరెట్టేసే వార్తలు నినిపిస్తాండ్రు. ఏ ఎండలో రోలు పగిలిపోయే నిప్పులు వాళ్ళంటి వడగాడుపులు వచ్చేస్తున్నాయని సౌకబురు సల్లగా చెబుతాండ్రు. ఇప్పటికే ఈ ఎండల గేర్లెక్కిపోతుంటే అయ్యగానొత్తే సచ్చి సావేనని జనం ముందే జ్వరమెట్టేసుకుంటాండ్రు. విశాఖపట్నాన్ని ఉదువు దూడిచేయడంతో చెట్ల నీడ కరువు అయిపోయింది. దీంతో ఎండ దెబ్బకి ఎండిపోయిన నక్కల్లాగా నకనకలు ఆడిపోతాండ్రు. మధ్యాహ్నం ఊళ్ళోని రోడ్లు చూస్తే పెట్ట మనిషి ఒక పడ్డం లేదు. ఇళ్లల్లోనే ఒక్క పోతో టుక్కిరి బిక్కిరి అయిపోతుంటే రోడ్ల మీద కొత్త ఇంకేటైనా ఉందా? వడదెబ్బ తగిలి ఇక్కడ అంతే సంగతులు చిత్తగించవలనని మాట. అందుకే రోడ్లన్నీ కర్ఫ్యూ ఎట్టేసినట్టు అయిపోతున్నాయి. ఏదో కుర్రోళ్ళు వయసు మీద ఉన్నోళ్ళు ఆపసోపాలు పడి తెగించి ఎండల్లో తిరిగేస్తాండ్రు. కానీ చిన్నపిల్లలు ముసలోళ్ళు బాధలు చెప్పలేకపోతున్నాం. ఊపిరాడినంత పని అయిపోతుంది. ఈ 2 రోజుల్లోని 7 గాడుపులట 2 రాష్ట్రాలు దుంపదీసేస్తాయట. మైడియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జాగ్రత్త కొండండి. ఈ గాళ్ళు మన పక్కనున్న మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ నుండి వెళ్ళిపోతున్నాయట. పని లేకుండా బయటని తిరగొద్దు. ఇంకా ఎండాకాలం రానేదనుకుంటున్నారు కదా, అలాగని తిరిగెత్తే సుర్రు సుమ్మైపోద్ది. 40 డిగ్రీలు దాటిన ఎండలో నడిత్తేనట రేడియేషన్ దెబ్బడిపోద్దని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ యాసవి 7ని భరించలేక ఇంట్లోని ఫ్యాన్లు ఏసీలకి రెస్ట్ లేకుండా పోయింది. రోడ్ల మీద నడిచిన వాళ్ళు తలకో టోపీ తగిలించండి, సలవ కళ్ళద్దాలు వేసుకోండి, మూతు చెవి కప్పిలాగా గొడ్లు కట్టుకోండి, గొడుగులు ఎట్టుకుని వెళ్ళండి. యాసవలోని మంచినీటి బాటిల్ మీ వెనకాలే ఉండాలా. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. బతుకుంటే బొలుసాకాయని తిని బతకొచ్చు. ఈ యాసవిలో బీ కేర్ఫుల్గా ఉండాలా. చిన్నోడు చెప్పిన మాటలనే ఎండలోని ఎక్కువ తిరక్కండి. ఎందుకంటే ఈ ఎండలో అలగలగలేవు, నిప్పులతోటి తానం చేసినట్టున్నాయి. ఇసాక జనమా, తస్మాత్ జాగ్రత్త.